అంతర్జాతీయ క్రికెట్ కి ధోని రిటైర్మెంట్ ప్రకటించాక ఆయన ఫ్యాన్స్ చాలా మంది నిరుత్సాహపడ్డారు. ధోని T20 ప్రపంచకప్ ఆడి ఉంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే IPL లో అయినా మహి ఆటని చూడొచ్చని ఆ టైంలో తమని తాము కాస్త ఓదార్చుకున్నారు. అయితే ధోనికి IPL 2021 చివరి సీజన్ కావచ్చు అనే వార్తలు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. తాజాగా CSK CEO కాశీ విశ్వనాథన్ ఈ వార్తలకి చెక్ పెట్టారు. ధోనికి ఇదే చివరి IPL సీజన్ కాదని ఆయన స్పష్టం చేశారు. బుధవారం CSK CEO కాశీ విశ్వనాథన్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. MS ధోని మరో ఒకటి లేదా రెండు సంవత్సరాలు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కొనసాగవచ్చు. మహి పూర్తి ఫిట్ గా ఉన్నాడు, కఠిన సాధన చేస్తున్నాడు. ధోని ఆట కొనసాగించలేడు అనుకోవడానికి ఎటువంటి కారణం కనిపించడం లేదు. మరో రెండేళ్ల పాటు ఆడగలడు. CSK కోసం అతడు ఏం చేశాడో మనందరికీ తెలుసు. అందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. ధోని అనుభవజ్ఞుడైన ఆటగాడు, మంచి కెప్టెన్, అంతేకాదు గొప్ప ఫినిషర్ కూడా. అన్నిటికీ మించి గొప్ప వ్యక్తిత్వం కల మనిషి. ప్రస్తుతం అతని బాధ్యతలన్నింటినీ చక్కగా నిర్వర్తిస్తున్నాడని విశ్వనాథన్ పేర్కొన్నారు. MS ధోని CSK కి 3 ట్రోఫీలు అందించాడు. అయితే IPL 2020లో మెరుగైన ప్రదర్శన చేయని చెన్నై IPL 2021లో మాత్రం మళ్లీ పుంజుకుంది. లీగ్ నిలిచిపోయేసరికి 7 మ్యాచ్ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో నిలిచింది. UAE వేదికగా IPL 2021 తిరిగి స్టార్ట్ కాబోతుంది. ఇక మహి IPL టోర్నీలో 211 మ్యాచ్లాడి 4669 పరుగులు చేశాడు. ఇక IPL చరిత్రలో CSK గత ఏడాది మినహా ఆడిన ప్రతి సీజన్లో కూడా ప్లేఆఫ్స్కి చేరింది. అయితే ఫిక్సింగ్ ఆరోపణలతో 2016, 2017లో బ్యాన్కి గురైంది. ఈ రెండు సీజన్లు మినహా 2019 వరకు ఆడిన ప్రతి సీజన్లో కూడా ప్లేఆఫ్కి చేరింది. ఇందులో 2010, 2011, 2018 టైటిల్స్ గెలిచిన ధోని సేన, 2008, 2012, 2013, 2015, 2019 ఫైనల్స్లో రన్నర్అప్గా నిలిచింది. ఇక 2009లో సెమీస్కే పరిమితమైన చెన్నై 2014 ప్లేఆఫ్స్కి మాత్రమే పరిమితమైంది. ఇలా వరుసగా 10 సార్లు ప్లేఆఫ్కి చేరింది అంటే అది MS ధోని కెప్టెన్సీ వల్లే.